बंधु मित्रुलंदरिकी शरणार्थी नेनु मी मार्टिगुरुम ट्रावेलर अयिते दूल्पेटलो गणेशुलु चाला फेमस अंदुलो सुंदर कलाकारु योक्क गणेशुलु अयिते चाला फेमस ई सुंदर कलाकारु तीसुकोवडानिकंटे चाला मंदी इक्कड वच्ची चूडडानिकि इष्टपडतारु मरि इप्पुडु एवरु लेरा बैकग्राउंड ला अंटे इप्पुडु रात्रि दादापु इक 12:25 निमिषालु अयितुंदि ई टाइम लो वच्चाम मेमु चूडडानिकि ఆల్రెడీ ఒక గణేష్ అయితే బుక్ చేశాము కానీ ఇక్కడ చూడడానికి ఆ ఫినిషింగ్ కానీ ఆ యొక్క డిజైనింగ్ కానీ చేయితోటి చేస్తారాయన అసలు మామూలుగా లేదు నార్మల్గా దీనికోసమే సపరేట్గా చేస్తున్నాను ఒకసారి చూడండి ఎలా ఉంటాయి ఒక గణేష్లు అయితే ఈ డిజైనింగ్ కానీ ఆ యొక్క స్టోన్స్ కానీ లైటింగ్ అయితే భలే మెరుస్తున్నాయి అసలు మామూలుగా లేవు అసలు ఈ క్లాత్ పైన ఈ డిజైన్ చేయాలంటే ఎన్ని రోజులు టైం పట్టిందో వాళ్ళకి తెలియదు కానీ నాకు తెలిసి ఇంత రేటు ఉన్నాయంటే కూడా ఇక్కడ ఈ యొక్క డిజైన్కి అనుకుంటా నాకు తెలిసి ఆ ఫినిషింగ్ కానీ ఒక్కొక్క గణేష్ మామూలుగా ఈ గణేష్లో చూపిస్తున్నా కదా ఇవి వచ్చేసి 1.70 చెప్పారు ఆయన అంటే 1,70,000 దాంట్లో మరి సెలెక్ట్ చేసుకుంటే ఏమైనా తగ్గొచ్చు అని చెప్పారు మరి ఎంత తగ్గుతారో కూడా తెలియదు నాకు జస్ట్ అయితే అలా చెప్పారంట ఓ దాదాపుగా ఇక్కడ పెద్ద పెద్ద ఫీట్లు అంటే ఒక 16-17 ఫీట్లు ఉన్న గణేశులు కూడా ఇక్కడ 2 lakhs వరకు కూడా చెప్పారు ఒక్కొక్క గణేష్ మామూలుగా లేవుగా ఇక్కడ శ్రీకృష్ణుడు రూపంలో ఉన్నటువంటి గణేష్ లేదా అంటే మామూలుగా మనం నిమజ్జనం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు యొక్క అట్లా రూపం అయితే పెడతా ఉంటారు కదా అది తయారు చేస్తూ ఉన్నారు సో ఒక్కొక్క గణేష్ అసలు చూడడానికి కళ్ళు చాలట్లేవు వివరించడానికి నాకు పదాలే దొరకట్లేవు అంత అద్భుతంగా ఉన్నాయి అందులో సుందర కళాకారు అంటే చాలామంది ఫేమస్ అని చెప్తారు ఇంకోటి ఇక్కడ చూడడానికి కొనడానికి కూడా చూడడానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు నేను ఎన్ని రోజులు మిస్ అయిపోయినా అలాగే ఇప్పుడు వీడియో కోసము మీ పుణ్యాన మీకు చూపెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ వరకైనా నేను చేరుకున్నాను ఇక్కడికి వచ్చాక తెలిసింది చూడండి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి డిజైన్ మొత్తం ఇంత పెద్ద పెద్ద గణేశులను చూసిన తర్వాత మీకేమనిపించిందో అలాగే వీటి రేటుకు తగ్గట్టు మీకు ఎంతవరకు దొరకగలుగుతుందని మీరు ఒక అంజాద ఎంత ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు ఛానల్ లైక్ కొట్టకపోతే ఒకసారి లైక్ కూడా కొట్టండి లైక్ కొట్టినందుకు థ్యాంక్ యూ అలాగే షేర్ కూడా చేయండి దూల్పేటలో అయితే మామూలుగా ఉండే గణేశులు దాంట్లో ఫేమస్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఇవి ఉంటాయి సుందర కళాకారి అసలు నిజంగా మాటల్లో చెప్పలేను నేను అంత అద్భుతంగా ఉన్నాయి ఈ గణేష్లు వచ్చేసి సుందర కళాకారి యొక్క షెడ్ పక్కనే ఉన్నాయి ఇవి గణేషులు అన్నీ ఒకే సైజులో ఉంటాయి కొంచెం కలర్ కానీ ఆ యొక్క సైజు కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు 1 lakh చెప్పారు ఆయన 1,60,000 వరకు అట్లా ఇవ్వచ్చు నాకు అనిపిస్తుంది అట్లా కానీ ఆ మెడలు ఉన్నటువంటి హారాలు కానీ అసలు వీటి చూస్తుంటే చకచకచక మెరిచిపోతున్నాయి అట్లా సో ఇది వచ్చేసి ఇక్కడ హాఫ్ వర్క్ ఇక్కడ పెట్టారు గుర్రం పైన మనం నిమజ్జనం అప్పుడు కానీ అట్లా తీసుకెళ్తున్నప్పుడు దానిపైన తీసుకెళ్తారు ఇక్కడ శ్రీరాముల వారు ఇక్కడ కూడా ఇది హాఫ్ వరకు ఉంటుంది ఇక్కడ దీనికి హాఫ్ ఇంకోటి మొత్తం జాయింట్ చేసి
నిమజ్జనం అప్పుడు అటాచ్ చేస్తారు అన్నట్టు. చాలా హైట్ ఉంటుంది, అలాగే మస్తు అనిపిస్తుంది అప్పుడు నిమజ్జనం అప్పుడు. అయితే ఇక ఈ గుర్రం ఉంది కదా, అక్కడ చూపెట్టిన ఇంతకుముందు హాఫ్ ఇది, ఇక్కడ ఉంది చూడ హాఫ్ ఇది, పైన కూర్చోబెట్టేస్తారు. ఫ్రెండ్స్ ఇది వీడియో. దూల్పేటలో ఉన్నటువంటి ఇంకా మిగతా గణేశుల గురించి ఇంకొక వీడియో వస్తుంది. అప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ కొట్టండి. నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ.